పథకాలు ఓట్లను కొల్లగొడతాయా ప్రజల నుండి మేధావుల వరకు పార్టీల అభిమానుల నుండి రాజకీయ విశ్లేషకుల వరకు సామాన్య కార్యకర్తల నుండి రాజకీయ నాయకుల వరకు ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్సీల వరకు ఎంపీల నుండి పార్టీ అధినేతల వరకు ఒక్కటే చర్చ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సంక్షేమ పథకాలు ఓట్లను కొల్లగొడతాయా అని ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం విద్యాకానుక డిగ్రీ బీటెక్ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన ఆడవాళ్లకు వైఎస్ఆర్ చేయూత ఆసరా రైతులకు రైతు భరోసా క్రాప్ ఇన్సూరెన్స్ అవ్వాతాతలకు పింఛను అందరికీ ఆరోగ్యశ్రీ ఇలా చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంది ప్రభుత్వం అయితే ఈ విషయంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతూ ప్రజలని సోమ్మరి పోతులను చేయడమే కాకుండా ఏపీని నాశనం చేస్తున్నారని కొందరంటుంటే సంక్షేమ పథకాలతో చేకూరే లబ్ధి మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకి వరమని ఆ డబ్బుల వల్లే తమ కుటుంబాలు కష్టాల నుంచి కొంతవరకు బయటపడి తమ జీవన ప్రయాణాలు మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతున్నాయని మరికొందరు అంటున్నారు ఇక పార్టీల పరంగా చూస్తే కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని మరియు పార్టీని కూడా చూడకుండా మధ్యలో దళారీ వ్యవస్థ అనేదే లేకుండా సంక్షేమ పథకాల నుండి వచ్చే ప్రతి రూపాయిని నేరుగా ప్రజలకే ఇచ్చాం కాబట్టి మా ప్రభుత్వం ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోవడంతో మేము ప్రజలకు మరింత దగ్గరయ్యాం కనుక ఈ సంక్షేమ పథకాలతోనే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లను కొల్లగొట్టి మరోసారి అధికారం చేజిక్కించుకుంటామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుంటే జగన్ బటన్ నొక్కి డబ్బులు పంచడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఈ సంక్షేమ పథకాలతో ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని పదే పదే చెప్పిన టీడీపీ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మాత్రం యూటర్న్ తీసుకుని మేము సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్తున్నారంటే సంక్షేమ పథకాలు ఓట్లను కొల్లగొడతాయి అనే అనుమానం టీడీపీలో కలిగిందా అందుకే టీడీపీ యూటర్న్ తీసుకుందా అని గుసగుసా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా సరే జగన్పై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాల విషయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు సంక్షేమ పథకాల వల్లే ఏపీ దివాళా తీస్తుందని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ కూడా రివర్స్ గేర్ వేసి ఎప్పుడు జగన్ని తిట్టే పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామని అంటున్నారంటే ఈ సంక్షేమ పథకాలు జనసేనను కూడా భయపెట్టాయా అనే సందేహం కలుగుతుంది ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో రాష్ట్రంలో మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలు ఎక్కువ శాతం మంది ప్రజలుండటం వాళ్లలో మెజారిటీ ప్రజలు సంక్షేమ పథకాలను ఆదరిస్తున్నారని మరోవైపు టీడీపీ జనసేన వైసీపీ సంక్షేమ పథకాలపై ఇస్తున్న హామీలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సంక్షేమ పథకాలు ఓట్లను కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేష